rather than your house, you have to take a lot of to speak on this platform on a topic within safety. We need to follow it to score. Now the government, what is siksha padiyanga? మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉందో ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ చూస్తారు అట్లాగే కమాండ్ సో దట్ ఈ డిలే అనే కంప్లైంట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి they have their right, వాళ్ళ చేతి పైన అంటే వాళ్ళ పైన
చేసినటువంటి అధికారం ఈవెన్ తల్లిదండ్రులు కూడా లేదని తెలియజేశారు మహోదయ. ఎందుకంటే ఇది ఇలాగా ఒక తల్లిదండ్రుల చేత వైలెన్స్ చూసినటువంటి పిల్లలు దే థింక్ ఇట్ ఇస్ నార్మల్. వాళ్ళ సమాజంలో ఎదిగేటప్పుడు ఇలాగా నార్మల్గా వాళ్ళు నిలబడ్డారు, సో మళ్ళీ మేము మీద వాళ్ళు కొట్టామని చెప్పి దేవుడి టైంలో. అందుకే మనకు కావాల్సింది విలువలతో కూడినటువంటి విద్య. ఒక మనిషి యొక్క స్వతంత్రం అనేది ప్రజలకు ఒక సేయింగ్ ఉంది, మ్యాన్స్ ఫ్రీడమ్ మేన్స్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ యువర్ నోస్ అంటారు. అంటే నోస్ ఒక ముందు వరకే మీకు ఒక అనుమతి ఒక మనిషికి అతని పైన చేతి పెట్టడానికి ఎటువంటి ఎవరికి దాన్ని దాటి వెళ్ళడానికి ఎవరికి మనకి తప్పు లేదు అని చెప్పి. బట్ అది మన చిన్నప్పటి నుంచి మనమే తప్పుగా బోధిస్తున్నాం పిల్లలు ఇవ్వకపోతే సరి అని. అది ఒక ఇది ఫస్ట్ ఇష్యూ. రెండవది ఏమిటంటే నాకు ఈ సంఘటన జరిగేటప్పుడు మీరు అందరూ చూసుకుంటారు ఏమిటంటే రావడానికి దట్ ఇక్కడ దిస్ విమెన్ దీంట్ ఏమైందంటే ఓన్లీ అగేన్స్ మెన్నే దీనికి అంటే ఎక్కువ మగవాళ్ళ దీనికి ఆరోగ్యం అవుతున్నారని చెప్పి ఒక విధమైన ఒక అపోహలు ఉన్నాయి. సో దీని కనుక మీరు చూస్తే లాట్ ఆఫ్ డౌరీ రిలేటెడ్ కేసెస్ కావచ్చు, విమెన్ హరాస్మెంట్ కేసెస్ కావచ్చు, దానికి ముందాగా మీరు చూస్తే ఎక్కువ భర్తతో పాటు మదరిగా ఇది వాళ్ళు కూడా ముందాగా ఉండడం జరుగుతుంది, మెయిన్ అక్యూస్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ వస్తుందంటే ఒక రకమైన ఒక రివెంజ్ సీకింగ్ బిహేవియర్. తను మహిళగా ఉండేటప్పుడు తను ఒక వైఫ్గా ఉండేటప్పుడు వాళ్ళ కోడల్ని ఏ విధంగా ఆవిడ ఒక కోడలుగా తను ఏ విధంగా బాధ అనిపించిందో, తను ఒక మదరిగా ఉండేటప్పుడు అదే రకమైన ఒక బాధని తను ఒక కోడలికి ఇస్తాము. ఇది ఎవరి నుంచి వస్తుంది? కోడలికి ఎవరు మన ఈరోజు హూఇస్ డూయింగ్ ఎనీ అట్రాసిటీ అగేన్స్ట్ గవర్నమెంట్ మహిళనే కదా. మార్పు ఎక్కడి నుంచి రావాలి? సో ఇట్స్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ విల్ బి థింకింగ్ ఫర్ దిస్ సేఫ్టీ. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆడవాళ్ళు మాత్రం కాదు, అంటే మగవాళ్ళు మాత్రం కాదు, ఆడవాళ్ళు కూడా విమెన్ సేఫ్టీకి ఈరోజు భంగం కలిగిస్తున్నారు. అది మనందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని అరిగట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. మరి ఇలాంటి విషయాన్ని మనం హౌ టు ప్రమోట్, ఎలా ఎలా దీని నుంచి బయటకు రావాలి? నాకు దీంట్లో మనకి చూస్తే ఈరోజు చూసుకుంటే అగైన్ మహిళలకి అగేన్స్ట్ మహిళలు ఉన్నారని చెప్పి కొన్ని విషయాలు మళ్ళీ ఇంకా పూజ చేయడానికి విషయానికి వస్తే దేర్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ మనం చూస్తే ఎంటైర్లీ అంటే మేజర్ ఫోర్స్ ఇస్ విమెన్స్ సార్. రెండు డిపార్ట్మెంట్ ఒకటి నంబర్ ఒకటి అంగన్వాడీ మీ అందరికీ తెలుసు, అటువంటి పూర్తి నియామకం మీ టూ మంది టూ లేడీస్ అన్నారు. ఓకే ఒక గర్భిణీ స్త్రీను అది పుట్టినటువంటి పిల్లల్ని చూసుకోవడానికి పెట్టినటువంటి ఒక విభాగం. మరి ఆ విభాగంలో జరిగినటువంటి అవకాశాలు కానీ దానికి ఉన్నటువంటి లోపాలు కానీ కార్మికులు ఎవరు 100% విమెన్. ఈవెన్ ద డిస్ట్రిక్ట్ పీడి ఐసీడిఎస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఇస్ విమెన్. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే వెన్ వీ హ్యావ్ ఇటువంటి చాలా చాలా కీలకమైన ఒక పొజిషన్ ఇది అన్నమాట. మన ఇండియాలోనే ఇటువంటి ఒక ప్రత్యేకంగా పెట్టారు, ఇక్కడ రెండు విభాగాల్లో ముఖ్యంగా మహిళలు ఉండాలని పెట్టారు. ఒకటి ప్రైమరీ స్కూల్లో కానీ అటువంటి ఎక్కువ టీచర్స్కి నియమించే సమయంలో కూడా ఎక్కువ మహిళలు ఉండాలని చెప్పి, అదే రకంగా ఇన్ అంగన్వాడీ హౌస్ అండ్ ఆల్సో ఇన్ హెల్త్ ఏజెన్సీగా చేస్తా ఉన్నాం. ఎవరిని పెడతా ఉన్నాం? కొన్ని మహిళలు మనం పెడతా ఉన్నాం. సో వాట్ ఐ ట్రైయింగ్ టు సే ఇస్ మనందరూ కూడా నాటువంటి ఎవరో ఒకరు చూస్తారని కాదు, మన తోటి ఉన్నటువంటి మహిళకి భద్రగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేసినటువంటి ఉన్నటువంటి ప్రతి మహిళకు ఉందని చెప్పి ఈ సవాలుగా తెలియజేస్తా ఉన్నాను.